పండ్ల గణేష్ గారు లైవ్ లో ఉన్నారు. గణేష్ గారు, గెలిస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించి బిల్డింగ్ కడతా ఉంటున్నారు. కాదు కాదు, కొంతమంది ఏమో ఇండివిజువల్ గా ఆర్టిస్టులకు ఇల్లు కావాలంటున్నారు. మీరు గెలిస్తే ఏం చేస్తారు? నేను చెప్పే కదమ్మా, ఫస్ట్ నే అజెండా 100 మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న 100 మంది కళాకారులు ఫంక్షన్ ఇస్తున్నారు మన మా నుంచి. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, తప్పకుండా తీసుకొస్తానని చెప్పారమ్మా. అంటే బిల్డింగ్లో అవన్నీ నేను చెప్పలేదమ్మా. ఈ 100 మందికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిత్రపటి కాలనీలో ఎక్కడో చాట ఎవరో ఒకరిని పట్టుకుని స్థలం పట్టుకుంటే ఆటోమేటిక్గా మా ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీలో మన హీరోలందరూ గంట సేపు అనుకుంటే మా బిల్డింగ్లు ఇవన్నీ ఎంత పైన అమ్మా, 1 అవర్ చాలమ్మా అందరు హీరోలు వస్తే. అది మనం తెలుగు కళమ్మ తల్లి పవర్, అది ఇవాళ తెలుగు సినిమా ఇవాళ ఈ భారతదేశం మొత్తం గర్విస్తుంది. ఇవాళ మన తెలుగు సినిమాని చూసి మన తెలుగు హీరోల సినిమాలు ఎక్కడ పడ్డా అద్భుతంగా ఆదరిస్తున్నారు. మనకు వేరే వాళ్ళు ఆ సపోర్ట్ అవసరం లేదమ్మా. మన హీరోలు మన తెలుగు వాళ్ళు మన మా సభ్యులు, మళ్ళీ మన మా సభ్యులు అనుకుంటే 1 అవర్లో ఏం చేసి వచ్చాం. గతంలో అనుకోలేదంటారా? ఎందుకు అనుకున్నారో అనుకోలేదో ముడిపడలేదు, ఈసారి ముడిపడుతుంది అనుకుంటున్నాను. నేను గెలుస్తాను కాబట్టి. అంటే ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారని మన డిబేట్ ముందే మీరు ఒక పేర్లు చదివారు. నేను ఒప్పుకుంటున్నా. మరి వాళ్ళు అనుకో ఉంటే గనక ఇప్పుడు మాకు బిల్డింగ్ బ్రహ్మాండమైన అన్ని ఉన్నాయమ్మా, మాకి బాగా చేశారు. మాకి ఈసారి ఇప్పుడు అందరు 10 కోట్లు తెస్తాం అది అంటున్నారు, నేను 11 కోట్లు అన్నా కదా. అవును, వాళ్ళు ఇల్లు కట్టిస్తా ఉన్నారు. నేను అంటే ప్రకాష్ రాజ్ గారు అన్ని భాషల్లో కూడా నటిస్తారు కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ ఫండింగ్ వస్తుంది. తద్వారా పరాయి భాష నటులు పరాయి దేశ వాళ్ళ రాష్ట్రాల డబ్బులు మనకి మాకు వద్దు. మన మా బిడ్డలే, మరి మీరు అన్నమాట మా బిడ్డలే, మా సభ్యుల డబ్బులే మనకి చాలు. ఒకళ్ళ తెచ్చే మనకి డబ్బులు అవసరం లేదు, మనకు వద్దే వద్దు. అంత మన కళామ్మ తల్లిని మన మాన మీరు చిన్న బొచ్చోదు, దయచేసి మా డబ్బులు మాకు చాలు. మాలో సూపర్ స్టార్లు ఉన్నారు, ఇవాళ మెగా స్టార్లు ఉన్నారు. ఇవాళ మన హీరోలు ఇండియాలో ఎక్కడ లేనంతమంది హీరోలు ఉన్న ఇండస్ట్రీ ఇవ్వాలి మంది. ఇండియాలో ఏ భాషలో మన హీరోలు అంత లేరమ్మా. మన మార్కెట్ అద్భుతం ఇవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాకి మార్కెట్ ఉంది. ఒక రాజమౌళి గారు లాంటి వాళ్ళు మన భాషని, మన హీరోలు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు హీరోలు, మన చిరంజీవి గారు అంటే మాటల్లో ఉన్న పవర్ చేతల్లో కనపడలేదు. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుగు భాష గురించి, కళామతలి పవర్ గురించి మాట్లాడుతున్నారు. ఇంతమంది వేరే భాషలు వస్తాయి అని మాట్లాడితే నేను మీ దగ్గర మాట్లాడుకోవడం మీరు వేరే భాష అడిగిన డబ్బులు మాకెందుకు అంటున్నావు? మా మా తల్లి మా కళామ అంటే చిరంజీవి గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, కృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఎంతమంది గుమ్మడి గారు, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న మాకి మాకు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే మేము బిల్డింగ్ కట్టుకుంటామా? అంటే మరి ఇంతమంది ఉండి ఎందుకు బిల్డింగ్ కట్టలేదు? కడతా ఉంటున్నాం కదా, రేపు రేపు నేను వచ్చినా కానీ జరుగుతుంది అని చెప్తున్నా కదా మీకు. అదే వేరే వాళ్ళు వద్దు, మనది మనమే కట్టుకోవాలనేదే కూడా. వాళ్ళు ఏం చెప్పుకుంటారు? తెలుగు ఆర్టిస్టులు అందరూ వచ్చారు, నన్ను అడిగారు, నేను ఎల్లు ప్రోగ్రామ్ చేసి వచ్చానని వాళ్ళు చెప్పుకుంటే మాకెంత అవమానం అమ్మా, మాకెంత అవమానం, మాకెంత అవమానం. ఆత్మాభిమానంతో బతికే వాళ్ళమ్మా తెలుగు వాళ్ళు, ఆత్మాభిమానంతో బతికే వాళ్ళని తెలుగు వాళ్ళమే. మాకు వేరే వాళ్ళు మాటకు వస్తే తెలుగు ఆర్టిస్టులు అందరూ కలిసి ఫోన్ చేశారు మాకి, నేను హైదరాబాద్ వెళ్ళి ఫంక్షన్ చేస్తున్నాను, వాళ్ళకి నేను నా నేను వెళ్ళటం వల్ల వాడికి ఒక 10 లక్షలు వచ్చినాయంటే మాకు ఎంత అవమానం తల్లి. మా రక్తం చిందించైనా సరే తెలుగు మా సభ్యులు అందరం కలిసి అద్భుతాలు చేస్తాం. మాకు వేరే భాషలు డబ్బులు వద్దు వద్దు, వాళ్ళే మా దగ్గర వచ్చి యాక్ట్ చేస్తే మేమే డబ్బులు ఇచ్చి పంపిస్తాం. వాళ్ళకి గౌరవంగా ప్రేమించి గౌరవించి వాళ్ళ నటనని మేము తీసుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తాం, అది తెలుగు. కరెక్టే, మళ్ళీ నేను ఈ పేరు తీసుకొస్తున్నాను. నేను వేరే పేరు నేను మాట్లాడమ్మా, నేను మాట్లాడను. ఒక టీం ని 900 సభ్యుల గురించి మాట్లాడుతానమ్మా. ఆ 900 మంది గురించి నేను అడుగుతున్నానండి. నేను కన్నడ లేకపోతే మహారాష్ట్ర గురించి అడగట్లేదు. అడగండి. నేను బాలీవుడ్ కి ఇంకా అడగండి. ఎస్, టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నా. అయితే చిరంజీవి గారు సపోర్ట్ ప్రకాష్ రాజ్ గారి టీం కుందా? మీరేమనుకుంటున్నారు? మీరు ఇందాక ఏమో మీకు ఏమైనా రాసిచ్చారా, ఏమైనా రాతపూర్వక ఉందా అన్నారు. మరి మీకు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీకి అంతా చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ అండి. అందరికి అందరు కళాం తల్లి కళాం హైదరాబాద్ లో మన తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి ఈరోజు చిరంజీవి గారు పెద్ద, ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉన్నాయి. మరి మంచు విష్ణు గారు ఆయనకే ఉంటాయి. ఆయన ఒకవేళ గెలిస్తే ఆయన దగ్గర పనిచేస్తా, తప్పే ఉంది. ఎందుకు గెలవకూడదు? ఓడిపోతే నేను పని చేయను. అంటే ఇప్పుడు జీవిత గారు ఒక మాట అన్నారు, నేను గెలిచినా
ఓడినా నేను మా సభ్యుల కోసం ఇండస్ట్రీలో ఉన్నట అందరి కోసం పని చేస్తానని మరి మీరు వెళ్ళిపోతాను అంటున్నారు నేను చెప్తాను అమ్మా ఇప్పుడు ఒక మా జనరల్ సెక్రటరీగా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పంపిస్తాం ఓకే నేను మా జనరల్ సెక్రటరీని బండ్ల గణేష్ని మా టీం అంతా వచ్చి కలుస్తాం సార్ దయచేసి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ పెడతాం లేకపోతే నేను ఒక్కనే 900 నేను మా సభ్యుడిని మా టీం తో వస్తానంటే సీఎం గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తారా सेव चेयना और पन चेयना और हौदा उड़ी और हौदा तो नीन मा प्रेसिडेंटनी रही हीरो दिल्ली मा प्रेसिडेंट टीम मैं गेलिम अंदर गेलो सर कुछ रे सारे वस्तार ओड़पोना गेलना नीक इवीं नेन माटना ओडिपते नीचे ना अवकाश गेलना अब అంటే బండ్ల గణేష్ లాంటి మెగా ప్రొడ్యూసర్ కి మా అసోసియేషన్ పదవి కావాలంటారా మా అంటే మీరు ఏమనుకుంటున్నారు మీకు అర్థం కావట్లా మన అమ్మ ఎంతో మా అమ్మ మా అమ్మ మా అనేది మా అమ్మ మా అమ్మ అందులో సభ్యుని అవడానికి గర్వకారణం నాకు ఇన్ని కోట్ల మందిలో ఉంది 900 మంది సభ్యులది మా అంటే ఏమనుకుంటున్నారు అది ఒక ఎమ్మెల్యే ఎంపీ అన్నిటికంటే గొప్ప నా దృష్టిలో అది మా అనేది ఎంత మంది డ్రీమ్ అది ప్రేక్షకులకు చాలా గౌరవం కలుగుతుంది